చిత్తూరు జిల్లా పొంగునూరులో ఉధృతత నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల దాష్టికం బయటపడింది. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై జనసేన తరపు పోటీ చేసిన రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ దాడికి దిగింది. వైసీపీ శ్రేణులు కార్లు, ఫర్నిచర్, కిటికీలు ధ్వంసం చేశారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా రైతు భేరి నిర్వహించాలనుకుంటున్న రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి జరగడం సంచలనం రేపుతుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు దాడికి గల కారణం ఏంటి? ఏం చెప్తున్నారు జనసేన నేతలు, పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాష్టికానికి పాల్పడినటువంటి పరిస్థితి, రెడ్డి రామచంద్రకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నటువంటి రామచంద్ర గతంలో జనసేన పోటీ చేసి రామచంద్ర మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటి మీద పాల్పడిన పరిస్థితి, ముఖ్యంగా రామచంద్రకి వ్యతిరేకంగా రామచంద్ర గత కొంతకాలంగా పొంగనూరు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన సదుంలో, అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలమైనటువంటి సదుంలో రైతు భేరి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రైతులందరినీ కూడా అక్కడ సమావేశపరిచి ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి సమస్యలకు సంబంధించి అక్కడ చర్చించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన బయటికి రానికుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అనుమతి లేదని చెప్పేసి రామచంద్రారెడ్డిని బయటికి రానివ్వలేదు. దీంతో ఆయన నిన్న కార్యక్రమం నిర్వహించకుండా ఇంటికే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. అయితే నిన్న రాత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున రామచంద్ర యాదవ్ ఇంటి మీదకి దాడికి దిగారు. అక్కడ ఉన్నటువంటి కార్లని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన కిటికీలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు అర్ధగంట పాటు ఒక వాతావరణం అక్కడ జరిగింది. నిజంగా మనుషులు కానీ దొరికి ఉంటే వాళ్ళని హతమార్చేవారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతే, ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాల మీద, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తుంటే ఎందుకని విధంగా దాడులకు పాల్పడతారు అనేటటువంటి వాదన స్థానికుల నుంచి, అంతేకాకుండా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో రామచంద్ర యాదవ్ అక్కడ ఒక జాబ్ మేళా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని అందుకు అవసరమైనటువంటి చర్యలు చేసినా సరే అనుమతులు లేవని చెప్పేసి ఆ జాబ్ మేళా కూడా అనుమతించకుండా అభ్యర్థులను సైతం బయటే బస్సుల్లో ఆపేసి బయటికి పంపించేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ ఆయనకి పొరక్కరాని కొయ్యగా తయారవుతున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ జనసేన పార్టీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి, దాదాపుగా ఆయన కూడా మంచి ఎక్కువ శాతం ఓట్లు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని, అందుకు అనుగుణంగా స్థానికంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును, అంతేకాకుండా ప్రజల్లో మన్నాలు పొందేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితులు ఉంటే దానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాత్రి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించినటువంటి పరిస్థితి. విజయోత్సవం చూస్తుంటే ఏ స్థాయిలో అక్కడికి వెళ్ళినటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అంతేకాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఉన్నారు, వాళ్ళు తీవ్రస్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయన ఇంటి మీద ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, అద్దాలు ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్, మరోపక్క కార్లన్నిటి కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి దీని మీద జనసేన సంబంధించినటువంటి నాయకులు కూడా నిన్న అక్కడికి వెళ్ళి రామచంద్ర యాదవ్ను పరామర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి దాని మీద వాళ్ళు కూడా మీడియాతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మరొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరూ రాకూడదు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు, ప్రజాస్వామ్యం యుతంగా చేసినటువంటి కార్యక్రమాలు కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళ మీద దాడులకు తెగబడుతూ ఉండడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల నిజస్వరూపం ఏంటి అనేది ఈరోజు బయటపడుతుంది అనేటటువంటి వాదన స్థానికుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా తనకు శత్రువులు లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలోనే ప్రస్తుతం రామచంద్ర యాదవ్కి ఆయన జంకుతున్నారు. అందుకే రామచంద్ర యాదవ్కి జంకి ప్రస్తుతానికి ఆయన నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ ఏ కార్యక్రమం చేసినా సరే జరగనీయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాదన అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.